బాహుబలి సిరీస్ తో బాలీవుడ్ స్థాయి నుండి హాలీవుడ్ స్థాయికి ఒక్కసారి ప్రఖ్యాతి గాంచిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా విడుదల కోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతడి సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా వైరల్ అయిపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి సాహో కాగా, ఇంకొకటి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. సాహో ఎలాంటి సినిమా అనే విషయంలో ముందు నుంచే స్పష్టత ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని విశేషాలు బయటకు వచ్చాయి. ఇక రాధాకృష్ణ కుమార్ సినిమా గురించి మాత్రం అధికారికంగా ఏ సమాచారం ఇప్పటిదాకా బయటకు రాలేదు. అయితే ఇది ఒక ప్రేమ కథ అని, కొన్ని దశాబ్దాల క్రితం నేపథ్యంలో నడుస్తుందని, పునర్జన్మలతో ముడిపడ్డ కథ, ఇండియాతో పాటు యూరప్ నేపథ్యంలోనూ సాగుతుందని ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో స్వయంగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమా రెండో షెడ్యూల్ పూర్తయినట్లు వెల్లడించిన అతను, ఇది ఒక కాలతీతమైన ఇద్దరు ప్రేమికుల కథ అని, 1970ల నాటి కాలంలో యూరప్ నేపథ్యంలోనే సాగుతుందని వెల్లడించాడు ఈ సినిమా దర్శకుడు. అంటే ప్రభాస్ దాదాపు 50 ఏళ్ల ముందటి చరిత్రాత్మక లుక్ లో కనిపిస్తాడన్నమాట. మొత్తానికి ఈ సినిమా గురించి ఇప్పటిదాకా వచ్చిన రూమర్లలో చాలా వరకు నిజమే అని రాధాకృష్ణ కుమార్ ఖరారు చేశాడు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ని యూరప్ లోనే పూర్తి చేశారు. కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న రెండో షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే హైదరాబాద్ లోనే మూడో షెడ్యూల్ మొదలవుతుంది. రోమన్ నగరాన్ని తలపించే షెట్టింగ్ లో మూడో షెడ్యూల్ చిత్రీకరించనున్నారట.